हाई फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेनु मी श्रावणी। मन किचन लो स्वीट रेसिपी वच्चेसी వేరుశెనగ గుళ్ళతో హెల్దీ ఉండలు। సింపుల్ గా ఇంట్లోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు। చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే వీటిని ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, అలాగే పెద్దగా టైం కూడా పట్టదు। ఆల్రెడీ మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని కంప్లీట్ గా చూడండి। సింపుల్ మెథడ్ లో పర్ఫెక్ట్ టిప్స్ తో ఈ వేరుశెనగ గుళ్ళలను కరెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। మరి ఆలస్యం చేయకుండా నోరూరించి ఈ హెల్దీ గుళ్ళలను చేసే ఆ తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం। ఇక్కడ నేను ఈ వేరుశెనగ గుండలు చేయడానికి 1 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళను తీసుకున్నాను। గ్రామ్ వైస్ చెప్పాలంటే ఇవి 200 గ్రాముల వరకు ఉంటాయి। ఇప్పుడు ఈ కప్పు పల్లీలను pan లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకుందాం। ఇలా కనీసం 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బాగా వేపండి। మనం చేసే గుండల కోసం పల్లీ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపి ఆ తర్వాత ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। కాబట్టి మీరు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేపుతూ ఉంటే పల్లీ పై ఉన్న పొట్టు అనేది నేచురల్ గానే సెపరేట్ అవుతుంది। అలా సెపరేట్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు వేపండి। 4-5 నిమిషాల తర్వాత చూడండి, పల్లీలు అనేది ఇలా బాగా వేగాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। పల్లీలు కాస్త చల్లారాక పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి పల్లీని 2 ముక్కలుగా చేసి తీసుకోండి। మీరు ఏదైనా కవర్ పై గాని లేదా క్లాత్ పై గాని వేసి రోల్ చేస్తే పల్లీపై ఉన్న పొట్టు ఊడిపోయి 2 ముక్కలుగా అవుతాయి। మొత్తానికి పల్లీలపై ఉన్న పొట్టును తీసేసి ఇలా 2 ముక్కలుగా చేసి తీసుకోవాలి। ఇప్పుడు పాకం పట్టడానికి బెల్లం క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని ఇలా కొలిచి తీసుకోండి। గ్రామ్ వైస్ చెప్పాలంటే బెల్లం కూడా 200 గ్రాముల వరకు ఉంటుంది। అయితే మనం పాకాన్ని ప్రిపేర్ చేసే ముందు ఒక స్టీల్ ప్లేట్ కి గాని లేదా చాపింగ్ బోర్డ్ కి గాని కొంచెం నెయ్యిని అప్లై చేసి రెడీగా పెట్టుకుందాం। ఎందుకంటే మనం ప్రిపేర్ చేసింది వెంటనే తీసుకోవడానికి ఇలా రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు మళ్ళీ ఇదే pan లోకి తురిమిన 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుందాం। ఇందులోనే జస్ట్ ఒక 2-3 టీ స్పూన్ల వరకు వాటర్ ని యాడ్ చేయండి। మీరు కావాలంటే ఈ వాటర్ ప్లేస్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే మీరు ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసి ఆ తర్వాత ఉండల్లా ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం వాటర్ ని ఎక్కువగా వేసి బెల్లం కరిగాక ఫిల్టర్ చేసి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది। కానీ మనం వాటర్ ని ఇందులో ఎక్కువగా వేస్తే పాకం రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది। ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒక 2-3 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి। మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ప్రిపేర్ చేయండి। 3 నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం। ఇలా వాటర్ లో కొంచెం పాకాన్ని వేసి చూస్తే చూడండి, పాకం అనేది ఇంకా కొంచెం సాఫ్ట్ గా ఉంది। అంటే మనం ప్రిపేర్ చేసే ఈ ఉండల కోసం పాకం అనేది గట్టి పాకం రావాలి। అంటే విరిస్తే 2 ముక్కలుగా, మనం చిక్కీ కోసం ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలా పాకం రావాలి। ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరొక నిమిషం పాటు పాకాన్ని ఉడికించండి। ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం। మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యి వేయకుండా కూడా ఈ ఉండలను ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి, మనకు పాకం వచ్చే ముందు కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీ క్రీమీగా ఉంటుంది। ఇలా క్రీమీ క్రీమీగా వస్తుందంటే పాకం అనేది రెడీ అవుతున్నట్టు। ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి కొంచెం పాకాన్ని తీసుకొని చూద్దాం। చూడండి, మనకు పాకం అనేది వచ్చింది। ఇలా గిన్నెకేసి కొడితే చక్కని సౌండ్ వస్తుంది। ఇలా మీకు ఈజీగా అర్థమవుతుందని చూపిస్తున్నాను। ఇలా మీరు ఈజీగా ఈ పాకం వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు। ఇలా పాకం వచ్చాక మళ్ళీ ఒకసారి పాకాన్ని బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి। ఇప్పుడు ఇందులోకి మనం వేపి పెట్టిన వేరుశెనగ పప్పును తీసుకొని మిక్స్ చేసుకుందాం। ఒకసారి ఇలా బాగా కలిపాక మనం నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుందాం। మీరు ఉండల్లా కాకుండా పల్లీ చిక్కీలా ప్రిపేర్ చేయాలంటే ఇదే మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేసి కాస్త చల్లారాక గాట్లు పెట్టి పీసెస్ గా కట్ చేస్తే పల్లీ చిక్కీలా రెడీ అవుతుంది। అయితే ఇక్కడ మనం వేరుశెనగ ఉండల్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇది వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం వాటర్ ని అప్లై చేసుకుని ఉండల్లా చేసుకుందాం। మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే చేతికి వేడి అనేది తగులుతుంది, కాబట్టి జస్ట్ ఇలా ఒక షేప్ లా వచ్చేలా ప్రెస్ చేసి ప్లేట్ లోకి తీసుకోండి। కావాలంటే మనం అన్ని ఉండలు చేశాక తర్వాత రౌండ్ షేప్ లో చేసుకోవచ్చు। ఇది ఎలా అయితే చల్లారుతుందో ఉండలు కట్టడం కూడా కష్టమవుతుంది, కాబట్టి వేడి మీదే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇలా ఉండల్లా ప్రిపేర్ చేయండి।
చూడండి చివరిగా కాస్త చల్లారిపోయి ప్లేట్కి అతుక్కుపోయింది. మీకు కూడా ఇలాగే అవుతుంటే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ ప్లేట్కి పెట్టి జస్ట్ ఒక 5 సెకండ్లు వేడి చేసి ఆ తర్వాత ఉండల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి బెల్లం కొంచెం మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇదే టైంలో చేతికి కొంచెం తడిని అప్లై చేసుకొని ఉండల్లా చేసుకుందాం. అయితే ఇలా ప్రిపేర్ చేసిన ఉండలని వెంటనే ఒకదానిపై ఒకటి వేయకుండా ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఇలా సెపరేట్ సెపరేట్ గా పెట్టండి. వేడి మీదే ఒకదానిపై ఒకటి వేస్తే అతుక్కుంటాయి కాబట్టి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కొంచెం దూరం దూరంగా ఇలా పెట్టండి. ఒక 20 నిమిషాలు ఇలాగే వదిలేస్తే ఇవి పూర్తిగా చల్లారిపోతాయి. ఆ తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ సింపుల్ గా చేసి ఈ హెల్తీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.